గత ప్రభుత్వంలో ఇచ్చారా ఈ టెక్నాలజీని అడుగుతున్నా. ఒక్కటంటే ఒక్కటి, లక్షలు కాదు వేలు కాదు, లే మరి ఏంటి తొద్ది క్రితం మీద కట్టిన ఇల్లు ఏమిటా, ఏమిటా సాంకేతిక కొత్త సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి కట్టామనేది దేనికి తీసుకొచ్చారంటే ఈ అర్థం లేని పేర్లతో మాట్లాడి దోచుకోవడం, పెద్దదనం దోచుకోవడం తీసుకొచ్చారు. 1200 రూపాయలతో 1100 రూపాయలతో 1000 రూపాయలతో అవుతున్న ఇంటి తోడు నిర్మాణాన్ని 2100, 2200, 2300 పెట్టి పేదవాడికి వచ్చి ఉచితంగా ఇవ్వాల్సిన ఇంటిది అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 655000 రూపాయలు సుమారు 655000 రూపాయలని ఒక చిన్న ఇంటికి అయితే 300 స్క్వేర్ ఫుట్కి అయితే అదే 360 అయితే 365 స్క్వేర్ ఫుట్ అయితే 7,55,000 రూపాయలు 7,55,000 రూపాయలు అదే 430 అయితే 8,55,000 రూపాయలు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ తీసుకుందాం. 300 SFT పేదవాడికి ఇచ్చిన గృహం అనుకుందాం, దానికి సంబంధించి అయితే లబ్ధిదారుడు చెల్లించవలసింది 2,65,000 రూపాయలు 2,65,000 రూపాయలు లబ్ధిదారుడు చేతికి కట్టుకుంటే మీరు ఇచ్చేదేటి 300 SFT ఇల్లు గృహం, అది ఇండిపెండెంట్ ఇల్లు కాదు, G+3. గత ప్రభుత్వాలు ఇచ్చింది ఉచితంగా ఇచ్చారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 150,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దాని మ్యాచింగ్ 150,000 అంటున్నారు. 300,000 పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 90,000 అని పెట్టి దాంట్లో దోపిడీ పెట్టి మళ్ళీ 2,65,000 రద్దీదారు పేదవాడు కట్టు ఎక్కడ కట్టుకుంటాడు మళ్ళీ, అసలు ఆలోచన కానీ మీ మనసు కానీ ఉందా? పోనీ 2,65,000 వాస్తవంగా ఖర్చు అవుతుందంటే తప్పు కాదు,